ఛానల్ దిస్ ఇస్ అనుషా. ఈరోజు వీడియో వచ్చేసి హోల్సేల్ ప్రైస్లో మనకు జ్యువెలరీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. సో విజయ ఆర్ట్ జ్యువెలరీ అని హాఫీస్పేట్లో ఉంటుంది, అక్కడ దగ్గరికి వచ్చాము. సో అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పటి నుంచే వద్దాం ప్లాన్ చేస్తున్నా, బట్ ఈ రోజు ఫైనల్ గా కుదిరింది. చాలా బాగుంది, ఇన్స్టాలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది కదా. సో అక్క వాళ్ళకి ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అదంతా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. సో ఇక్కడ సెట్స్ చాలా మన ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. షాప్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే ఐటమ్స్ లో తెలిపోదామండి. ఇక్కడైతే చూడొచ్చు మనకి, నేనైతే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కుందన్ జ్యువెలరీ చూపిస్తున్నాను అనమాట. అన్ని కూడా మీకు విత్ పోల్ కాంబినేషన్ తోనే చూపిస్తున్నాను. కంప్లీట్లీ విత్ జడావు కుందంతో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన ఈ చిన్ని చోకర్ కూడా ఏంటంటే కంప్లీట్లీ విత్ జడావు కుందంతోనే వచ్చి చాలా బాగా హైలైటెడ్ అయింది చూడండి అండి. అండ్ కలర్ కాంబినేషన్స్ ఆల్సో డిఫరెంట్, మీరు రెగ్యులర్ గా చూసే కైండ్ కాకుండా డిఫరెంట్ లుక్ తో వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి లాంగ్ గా మనకి పర్ల్ హారం వచ్చేసింది అనమాట. లైక్ బ్రైడల్ కి చాలా బాగా సెట్ అవుతుందండి. ఒక హారం వచ్చేసి మీకు కంప్లీట్ లుక్ అనేది ఇచ్చేస్తుంది లైక్ దిస్. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసింది డిజైన్ అనేది. సో ఇలాంటి కైండ్ లో ఇంకా మనకి ట్రెండింగ్ గా ఉంటుంది అంటే మన ట్రెడిషనల్ గా ట్రెండింగ్ అన్నిటికీ సెట్. అండ్ ఇందులోనే వన్ మోర్ అనమాట, ఇది కూడా విత్ కంప్లీట్లీ జడాకుందంతో వచ్చేసి మనకి రియల్ పోల్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది. రియల్ రైస్ పోల్స్ వచ్చేసి వస్తుందండి. హెవీ సెట్ అనమాట, సేమ్ లుక్ లైక్ యాజ్ మీకు గోల్డ్ కాపీ డిజైన్ ఉంటుంది. మీరు ఈవెన్ గోల్డ్ లో కూడా చూడొచ్చు, సేమ్ డిజైన్స్ అనేది మీకు గోల్డ్ లో కూడా దొరుకుతాయి. అలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ హైలైటెడ్ పీస్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది. ఇది కూడా కంప్లీట్లీ మనకి కుందన్లో వస్తుంది అనమాట, అందుకే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అండ్ రీసెంట్ గా నాకు నిన్ననే ఒక కస్టమర్ చెప్పారు, సేమ్ గోల్డ్ లో చేయించుకున్నాను, 13 lakhs పడింది అని. సేమ్ పెన్నెట్. సో చాలా హెవీ లుక్ ఉంది, అంటే బ్రైడల్ లుక్ టైప్ కూడా ఉంది. మనం ఇక్కడ హెవీగా వచ్చేస్తుంది కూడా, లాకెట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చేస్తుంది. ఇది కూడా సింపుల్ చోకర్ అండి. ఇన్ కేసు సింపుల్ గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అది కూడా విత్ జడాకుందంలోనే వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనకు కొంచెం హెవీ ఉంటాయి, లైక్ 3500 నుంచి మీకు 12,000 రేంజ్ వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ అంటే మనం యూజ్ చేసిన పోల్స్ బట్టి కానివ్వండి, కుందన్ డిజైన్ ఎక్కువ ఉందనుకోండి మనకి ప్రైసింగ్ లెంగ్త్ ని బట్టి, పోల్స్ క్వాలిటీని బట్టి. అండ్ కుందన్స్ అయితే ఆబ్వియస్లీ మీకు కొంచెం ప్రైసింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం మీరు గోల్డ్ లో చూసుకున్నా కానివ్వండి, ఓన్లీ అక్కడ వచ్చేసి మీకు గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఇక్కడ బేస్ మెటల్ అంతా సేమే ఉంటుంది, స్టోన్స్ ఎస్పెషల్లీ స్టోన్స్. కుందన్ ఏంటంటే మనకు కొంచెం హెవీ వెయిట్ వస్తాయి అనమాట. సో మీకు గోల్డ్ లోకి వెళ్తే చాలా హై కాస్ట్ పడుతుంది ఇదే జ్యువెలరీ. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ మీకు బేస్ మెటల్ అనేది డిఫరెంట్, ఇక్కడ మనకు కుందన్ వచ్చేసి ఓన్లీ బ్రాస్ తో వస్తుంది. సో అందుకని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరైతే అంత ఎఫర్ట్ చేయలేమో అనుకుంటారో, సేమ్ మీకు గోల్డ్ లుక్ లాగా కావాలి అనుకుంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీకి ఈజీగా వెళ్ళిపోవచ్చండి. చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, సేమ్ లుక్ లైక్ యాజ్ మీకు గోల్డ్ జ్యువెలరీ లుక్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఆర్డర్స్ అయినా ట్రెండింగ్ అయినా దీనికి కలెక్షన్స్ లో ఎక్కువ ఇది, ప్లస్ మనకి విక్టోరియన్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ప్రెసెంట్ ట్రెండ్ అయితే విక్టోరియన్ అనుకుందా, అందరికి తెలిసిందే విక్టోరియన్ కూడా చాలా అంటే చాలా నడుస్తుంది. ఈవెన్ గోల్డ్ తో చాలా మంది కస్టమర్స్ వచ్చి గోల్డ్ లోకి ఇక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి ఏం డిఫరెన్స్ లేదండి, బట్ మనం గోల్డ్ లో ఇంత ప్రైజింగ్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ నా ముందే అన్నారు. ఈవెన్ ఒక సింగిల్ స్టోన్, దీస్ కైండ్ ఆఫ్ బిగ్ స్టోన్స్ మీరు కనుక గోల్డ్ లోకి వెళ్ళి విక్టోరియన్ పాలిష్ లో తీసుకుంటే ఓన్లీ సింగిల్ స్టోన్ కాస్ట్ లాక్స్ లో పడుతుంది. సో అంత బాగా వచ్చేస్తున్నాయండి. మీరు ఇక్కడ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, మీకు గోల్డ్ కి ఏమాత్రం తీసుకోదు, అంత బ్యూటిఫుల్ క్వాలిటీతో వచ్చేస్తుంది. మనం గోల్డ్ తీసుకుంటే ఎప్పుడు ఒకటే వేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రతి ఫంక్షన్స్ కి ఒక కొత్త సెట్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ట్రెండ్ అలానే నడుస్తుంది కదా, ఒక కొత్త చీర, ఒక కొత్త జ్యువెలరీ, శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎలా అయిపోయాయి, బ్యాంగిల్స్ కామన్ అయిపోయినాయి, ఇప్పుడు సెట్స్ శారీకి కాంబినేషన్ లో తీసుకోవచ్చు. సో మనకి బయట కంటే ఇక్కడ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది, తక్కువ ప్రైస్ లో వచ్చేస్తాయండి, లైక్ హోల్సేల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. మీరు అక్కడ దాకా వెళ్లాల్సిన పని లేదు, లాంగ్ ఎక్కడికో వెళ్ళి బై చేయాల్సిన అవసరం లేకుండా మీ ఏరియాలో మీ అందరికి అందుబాటులో బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచిగా దొరుకుతుంది కలెక్షన్. సో డెఫినెట్లీ అందరూ స్టోర్ విజిట్ చేయండి. స్టోర్ ఎక్కడ అనేది
స్టోర్ వచ్చేసి మనకి మదీనా కూడా అండి, హఫీజ్ పేట రోడ్డు, లైక్ మంజీరా పైప్ లైన్ రైడ్ అనేసి ఉంటుంది. మనకి చందానగర్ నుంచి హైటెక్ సిటీకి మంజీరా పైప్ లైన్ రోడ్ అనేసి వస్తుంది అన్నమాట. అక్కడ మీకు హఫీజ్ పేట అబోవ్ విజేత సూపర్ మార్కెట్ పైన ఉంటుంది అన్నమాట. సో మా పేజ్లోకి వెళ్ళినట్లయితే మీకు మీరు కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, విజయ జ్యువెలరీ లొకేషన్ అనేది అన్ని లొకేషన్ అన్ని షేర్ చేస్తాను. లేదు అంటే మీరు డైరెక్ట్ గూగుల్లో విజయ ఆర్ట్ జ్యువెలరీ మదీనా కూడా అని చెప్పి కొట్టినా కానీ మీకు డైరెక్ట్ లొకేషన్ అనేది చూపిస్తుందండి. లేదు అంటే ఇంకా మేము ఇస్తున్న వాట్సాప్ నెంబర్ పింక్ చేసినా కానీ స్టోర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ కలెక్షన్ చూద్దామండి. సో ఇప్పుడు అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి విక్టోరియన్లో వస్తుంది అన్నమాట. ఓకే, కంప్లీట్లీ విత్ విక్టోరియన్ మొజనైట్ స్టోన్స్తో వచ్చేసి వస్తుంది. విత్ పైరప్ ఇయర్ రింగ్స్ వస్తాయండి. సెట్స్ అన్నీ ఇప్పుడు ఏవైతే మనం చూపిస్తున్నామో మ్యాక్సిమం మీకు విత్ పైరప్ ఇయర్ రింగ్స్తోనే వచ్చేస్తాయి. ఏదో 1 or 2 లైక్ బీడ్స్ కలెక్షన్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటే జనరల్గా వాటికి రావు, బట్ సెట్స్ లాగా వచ్చినాయి అన్నీ కూడా మీకు పైరప్ ఇచ్చారు కదా, ఎలిఫెంట్ డిజైన్ అండ్ జుంకాలో. సో ఈ ప్యాటర్న్ ఇయర్ రింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేస్తే గొట్టు పూసల్లోనే, ఇది కూడా విక్టోరియన్లో ఇప్పుడు మనకు మంచిగా ట్రెండింగ్ నడుస్తుంది అన్నమాట. ఇది కూడా చూడొచ్చు, షార్ట్ అండ్ లాంగ్. ఒక బ్రైడల్కి ఏంటంటే మీకు నిండుగా కూడా కనిపిస్తుంది, ఇలా తీసుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, నిండుగా వచ్చేస్తుంది. దీనికి కూడా మీకు పైరప్పుగా మంచి బుట్టాస్తోనే వచ్చేసి వస్తుందండి ఈ సెట్ కూడా. ఇది మనము ఓన్లీ సింగిల్ ఇది వేసుకోవచ్చు, ఇలా ఓన్లీ లాంగ్ కూడా పూసల్లే కానీ మనకు విక్టోరియన్లో వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. కాంబినేషన్ కూడా ఏంటంటే మనం పోల్స్ విత్ గ్రీన్ బీడ్ కాంబినేషన్తో ఇచ్చాం కదా, ఇంకా కొంచెం గ్రేస్ లుక్తో కనిపిస్తుంది అన్నమాట. ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు? ప్రైస్ ఫుల్ సెట్ అయితే కనుక మీకు లైక్ 6,000 వరకు అవ్వచ్చు, రెండు కలిపి. షార్ట్ లాంగ్ సిక్స్ చేంజ్ వస్తుంది. ఇది కూడా విక్టోరియన్లోనే. అసలు మీరు కనుక లైక్ రిసెప్షన్కి అలాంటి కైండ్కి అయితే కనుక ఈ చోకర్ ఏదైతే ఉందో అది వన్ సెట్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇక్కడ స్టోన్స్ అన్నీ కూడా మనకు మంచిగా మొజనైట్ స్టోన్ కాంబినేషన్తో వచ్చేసింది. అండ్ లేదు అంటే ఇలా లాంగ్తో పేరప్ చేసుకోవాలి అనుకున్నా కానీ సేమ్ ఇలా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా పెండెంట్ అనేది కింద మనకి మంచిగా బిగ్ సైజ్లో వచ్చేసి వచ్చింది. ఇది మనకు స్టోన్సే వస్తాయండి, కింద మాత్రం మనకి కంప్లీట్లీ విత్ జెరికాన్ అండ్ మొజనైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది. ఇదైతే చాలా బాగుంది, మనం సింపుల్ గా డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా కానివ్వండి, లేదంటే సారీ వేసుకొని పార్టీ లుక్ రెడీ అయినప్పుడు చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇది ఎంతైనా ఇది వచ్చేసి మీకు ఓన్లీ చోకరే 6,500 పడుతుందండి, లాంగ్ కూడా మీకు లైక్ 5,500 ఆ రేంజ్ ఉంటుంది. ఎందుకంటే విక్టోరియన్ కదా, మనకి దట్ మోజనైట్ స్టోన్స్ వచ్చినాయి కాబట్టి మీకు ప్రైసింగ్ అనేది కొంచెం పడుతుంది అన్నమాట. ఇది కూడా ఏంటంటే డిఫరెంట్, సింపుల్ గా నెక్ సెట్ లాగా కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో లైక్ దిస్ అన్నమాట. దీనికైతే కనుక మనం ఇలా సింపుల్ గా ఒక బీడ్స్ చైన్ కూడా పేర్ అప్ చేస్తున్నాము, పైన చిన్న పర్ల్స్ టైప్ ఇచ్చారు. హాఫ్ ఆఫ్ డిజైన్ వచ్చేసేమో మనం పంపింగ్ బీడ్స్ తో ఇచ్చేసాము, పైనకి వచ్చేసరికి విత్ పర్ల్ కాంబినేషన్ తో ఇచ్చున్నాము. కంప్లీట్ సెట్ లాగా ఇలా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, అంటే కనుక దేనికి దానికి సపరేట్ గా కావాలి అనుకున్నా అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఎంత ప్రైస్? మనకు ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఒక ఐటమ్ అని బట్టి ఉంటుంది. 4,800 కాదు, ఓన్లీ లాంగ్ 4,800 పడుతుంది విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చేస్తుంది. షార్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఫర్ 1950 అలా ఉంటుంది, అది కూడా విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది. దేని ఇయర్ రింగ్స్ దానికి ఉంటాయి, షార్ట్ ఇయర్ రింగ్స్ షార్ట్ కి వచ్చేస్తే లాంగ్ అన్నది లాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్ అనమాట, దిస్ ఇది కూడా అండి బ్రైడల్ కి చాలా బాగా పేరప్ అవుతుంది అనమాట. షార్ట్ టు లాంగ్ ఇది కూడా మనం సపరేట్ గా ఇలా పేరప్ చేస్తున్నాము. షార్ట్ టు లాంగ్ లో కొంతమంది మనం ఎలా పేరప్ చేసుకోవాలి అనే వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఇలా దేనికి ఏది పేరప్ చేసుకోవచ్చు అనే సజెషన్స్ ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళు ఓన్లీ లాకెట్స్ తీసుకున్నారు అనుకోండి, ఎలాంటి కైండ్ బీడ్స్ వేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్స్ ఎలా వేసుకోవచ్చు, అలా కావాలి అన్నా గానీ మనం సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర బీడ్స్ ఉన్నాయి, లాకెట్ సెపరేట్ గా మీరు తీసుకొస్తే మీరు దాన్ని మేకింగ్ చేసి ఇస్తాం. మామూలుగా హ్యాండ్ వర్క్ వర్క్ అంతా కూడా జరుగుతుందండి, బీడ్స్ మేకింగ్ ఏదన్నా కావాలి అన్నా కానివ్వండి, లేదు కస్టమైజేషన్స్ టూ బీడ్స్ కాంబినేషన్స్ ఆ కైండ్ ఏమైనా చేసి. మీరు మామూలుగా మనం శారీస్ తెచ్చుకున్నా కూడా దీనికి ఎలాంటి మనకు జ్యువెలరీ సెట్ అయింది అలా కూడా డిజైన్ చేసి చెప్తాం, సజెస్ట్ చేస్తాం ఎలాంటి కైండ్ వేసుకోవచ్చు, ఇప్పుడు ట్రెండింగ్ ఎలా నడుస్తుంది అనేది. ఇంకా అది డిపెండ్ అప్ ఆన్ ది కస్టమర్ చాయిస్.
ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఐటమ్ అన్నమాట. ఒక సింగిల్ బీడ్ ఐటమే మీకు ఒక అంటే సరిపోతుంది, ఇంకా వేరే కైండ్ ఆఫ్ జ్యువెలరీతో వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. మీడియం లెంగ్త్ లో వచ్చేస్తుంది, మంచిగా హెవీగా కవర్ అయిపోతుంది డిజైన్ అయితే కనుక చాలా బాగా వచ్చేసింది, చాలా బాగుంది. ఇక్కడ మంచి లేయర్స్ ఒక 9 లేయర్స్ అలా వచ్చి లక్ష్మీ లాకెట్ వచ్చింది, చాలా గ్రాండ్, చాలా హెవీ, మంచి అనిపిస్తుంది. ఇది సింపుల్, ఒకవేళ ఇలా నెక్ సెట్ వద్దు అనుకుంటే మీరు యాక్చువల్గా అయితే దీనికి ఏం పైర్ అప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీడియం లెంత్ లో వచ్చేసింది కాబట్టి ఒక సింపుల్ మంచిగా గ్రాండ్ సెట్ అయిపోతుంది ఐటమ్. లాకెట్ కూడా మనకు మంచిగా బిగ్ సైజ్, సింగిల్ గా వేసుకుంటేనే చాలా మంచి, చాలా గ్రాండ్ లుక్. మీకు ఇయర్ రింగ్స్ స్టట్ కైండ్ లో వచ్చేస్తాయి సేమ్ విత్ లక్ష్మీ అమ్మవారితోనే. ఇది వచ్చేసి మనకి 7600 అలా పడుతుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇలా వచ్చేస్తాయి, స్టడ్ ప్యాటర్న్ లో వస్తుంది విత్ స్క్రూ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన స్టోన్స్ అన్ని కూడా మీకు మంచిగా కుందన్స్ లో వచ్చేస్తాయి, కుందన్ విత్ నక్షి ఫినిషింగ్ లో వచ్చేసి వస్తుంది ఐటమ్ అనేది. సో ఇది మనకు, ఇవి మనకి ఇలాంటి క్వాలిటీ దీంట్లో కావాలంటే మనకి ఈ రేంజ్ లో అవైలబుల్ ఉంటాయి. మనకి ఇలా కుందన్స్ లోనే తక్కువలో అంటే ఉంటాయా? కుందన్ అయితే తక్కువలో కొంచెం కష్టమేనండి, ఎందుకంటే స్టోన్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మనకు ప్రైజింగ్ అనేది పడుతుంది, ఎందుకంటే కుందన్ స్టోన్స్ అనేది మీకు రెగ్యులర్ ఆల్ జ్యువెలరీ మిషన్ మేడ్ రాదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ అనేది మనం ఆ షేప్ కు తగ్గట్టు హ్యాండ్ క్రాఫ్ట్ చేసి స్టిక్ చేసేది, దట్టు వీటిలాగా మీకు లైక్ దమ్ ఫిట్టింగ్ అలా ఉండదు. కుందన్ వచ్చేసరికి మీకు కంప్లీట్లీ మనకు గోల్డ్ విత్ లక్క ఫినిషింగ్ తో ఎలా ఇస్తారో కుందన్ స్టోన్ అనేది అలా. సో అందుకే కుందన్ జ్యువెలరీ అనేది కంపేర్ టు అదర్స్ జ్యువెలరీస్ కొంచెం కాస్ట్ అనేది పడుతుంది, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టోన్, ఆ షేప్ కు తగ్గట్టు మనం క్రాఫ్ట్ చేసుకున్నాకే అక్కడ స్టిక్ చేయడానికి వస్తుంది. మనకి రెగ్యులర్ గా వచ్చినట్టు మిషన్ మేడ్ స్టోన్ అలా రాదన్నమాట, కటింగ్ అనేది కూడా మనం షేప్ కు తగ్గట్టు హ్యాండ్ తో చేసేది అది. సో అందుకని ప్రైజింగ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది ఇది కూడా ఇది చూడండి, లేటెస్ట్ ఈ రోజే వచ్చింది, చాలా బాగుంది, నాకైతే చూడగానే నచ్చింది. ఏ శారీ మీదకైనా బాగా సెట్ అయిపోతుంది, అంటే మనకి రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అనుకున్నప్పుడు చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా విత్ కుందన్ కాంబినేషన్ వచ్చేసింది. ఇయర్స్ వచ్చేసి సేమ్ మనకు ఇలా వచ్చాయి. ఇది ఎంత ప్రైస్? ఇది అయితే చూడాలండి, జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇంకా అలాంటివి కలెక్షనే కాకుండా కొంచెం స్టైలిష్ గా డిఫరెంట్ గా రెడీ అవ్వాలి అనుకునే అన్నప్పుడు మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ బీడ్స్ కలెక్షన్ కూడా అండి మీకు చాలా బాగా దొరుకుతుంది అనమాట. ఇవేంటంటే లైక్ కొంచెం వెస్ట్రన్ టైప్, వెస్ట్రన్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ సారీస్ మీరు పైరప్ చేసుకున్నా కానీ చాలా నీట్ గా సెట్ అవుతాయి. రెగ్యులర్ గా చూస్తున్న దానిలాగా కాకుండా మీకు కొంచెం డిఫరెంట్ లుక్ తో అయితే వస్తుంది. కస్టమైజ్ బీడ్స్ లో అయితే ఇంకా డిఫరెంట్ కస్టమైజేషన్స్ ఆ కైండ్ మన దగ్గర చాలా వెరైటీనే దొరుకుతాయి. ఇంకా లైక్ గోల్డ్ పాలిష్ ఆ కైండ్ ఐటమ్స్ కావాలి అనుకున్నా గానీ లైక్ ఇలా కంప్లీట్ బ్రైడల్ కావాల్సి వస్తుంది కదా, షార్ట్ లాంగ్ నెక్ సెట్స్ ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అన్నా కానీ మనకు చాలానే ఉంటుంది అనమాట. సో ఇంకా ఏంటంటే స్టోర్ విజిట్ చేస్తే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది, లైక్ చిన్న ఐటమ్ నుంచి లైక్ బిగ్ ఐటమ్ వరకు వాళ్ళకి కావాల్సిన రేంజ్ లో చూసి పర్చేజ్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. అట్లా కాకుండా మేము అవుట్ ఆఫ్ హైదరాబాద్ కి అవుట్ ఆఫ్ అనే వాళ్ళు ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సేమ్ విజయ ఆర్ట్ జ్యువెలరీ నేమ్ తోనే, అలా బై చేసుకోవాలి అనుకునే వాళ్ళు మా పేజ్ ని ఫాలో అవుతూ అవి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాట్సాప్ నెంబర్ ఇస్తే మీకు ఏమన్నా నచ్చితే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఇంకా మీరు స్టోర్ కి వస్తే బెటర్ ఏంటంటే మనకు ఒకటి కాకుండా ఇంకొక ఆప్షన్ 10 options ఉంటాయి, ఒకటి కాకుండా ఒకటి నచ్చుతుంది మనకి సెట్ అయినవి చూసి తీసుకోవచ్చు. ఆప్షన్ లేని వాళ్ళు అయితే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేసుకున్నా మనకు డెలివరీ అనేది సెండ్ చేస్తాం. అంటే డెలివరీ ఛార్జ్? డెలివరీ ఛార్జెస్ అబౌవ్ 1000 rupees కి అయితే ఏం తీసుకోము, బట్ బిలో 1000 rupees ఉన్న వాటికైతే కనుక డెలివరీ ఛార్జెస్ కూడా ఛార్జ్ చేస్తాం. సో ఇదంతా మనకు గోల్డ్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చేసి వస్తుంది. అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ లో కూడా లాట్స్ ఆఫ్ వెరైటీ అండి, లైక్ డైలీ వేర్ దగ్గర నుంచి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ దాకా ఓవరాల్ డిజైన్స్ అయితే కనుక దొరుకుతానే ఉంటాయి మీకు. ఇలా సో మనకి ఇలా కొంచెం పార్టీ వేర్ కొంచెం ట్రెడిషనల్ గా కావాలంటే హెవీగా ఇలా ఇలా కూడా
సో మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే అకమైట్ మీకు రెస్పాండ్ అవుతుంది కంపల్సరీ. మీరు ప్రైస్ డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తనని కాంటాక్ట్ అవ్వచ్చు. వడ్డానంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, ట్రెడిషనల్గా కొంచెం హెవీగా అన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.